అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు పాడు కరెంట్ పోయింది. అయితే పేడోలెక్ గురించి మీరు వెళ్ళలేదన్నమాట. పేడోలెక్ ఏంటి? అమెరికా పేడ. మనం ఇల్లు పేడతో అలుక్కున్నట్టే అమెరికాలో పేడలతో మొజాయిక్ ఫ్లోర్లు అవి అలుక్కుంటూ ఉంటారు. అయితే అది వెంటనే తెప్పించాలి. మీ అవసరాన్ని గమనించే నేను శాంపిల్ తెప్పించాను. పేడోలెక్. థాంక్ యూ. వస్తా. ఇదిగో పోస్తారుగా. నువ్వు భలే వడివే. నా సంగతి నీకు తెలీదా? ఇప్పుడే పోస్తా. వెంటనే పోయండి. పేడోలెక్. ఏంటి ఇంట్లోకి వెళ్తున్నారా? అవును. ఏ వెళ్ళని మీకే తెలుస్తుంది. తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను. ఇంతకీ నా రోజులు బాగున్నాయి. ఏమండి, నేను పక్కింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే వెళ్ళాం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను అనుకున్నదన్నమాట. నేనిప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లా ఉంది? పిచ్చిమోహం. వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చుకేసేసింది అనమాట. అమ్మా ఇదేంటి? అమ్మ బాబోయ్ అతుకుపోతుంది. అమ్మో అమ్మో అయ్యి బాబోయ్. హలో. హలో. అదంతే అమెరికా పేడ. అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడకి. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? ఇస్తావు. ఇవ్వను. ఇస్తావో? ఇవ్వను. ఇస్తావు? ఇవ్వను. ఇస్తావో? ఇవ్వను. అమ్మా ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్య బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ గాని చెప్పావంటే నా చెల్లెలి మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు గాని ముందు అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరెక్ట్ అలవాటుందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు? రక్షించవా బాబు? అయ్య బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి? ఇప్పుడు ఎలా ఉండండి నేను చెప్తాను. అలా కదొంగు. ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడదాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్ అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి. దీనికి రెండు ఉంటాయి, రెండు పనికి రాకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగ? హలో ఓ జానా బెత్తెల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ ఎవరం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. ఇదిగో ఈ వ్యవహారం ఇట్ట కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీకోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి, ఆ అమ్మాయిని కౌగులించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్ వేయండి, అటు. వెళ్ళండి. గొప్ప సుఖంగా ఉంది. థాంక్స్ రా కొబ్బరి బొండం. బాబోయ్ మా ఆవిడ పర్పు పర్పు. ఎలా మీరు ఇంత వయసు వచ్చింది? సిగ్గులేదు? చెయ్యి వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అబ్బే చేతులు అతుకుపోతే విడదీయడానికి మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? దీని టీవీ ప్రకటనలు పిచ్చి తగలట్ట. అబ్బా డబ్బా కిరసనాలు పోసి తోమితే గాని వదలలేదు. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బొండంలో ఉన్నాడు? మీ టీవీలోకి ఎలా ప్రవేశించాడబ్బా? కొంపదీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు,
కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి ఉంటాడు. ఆ యదనం ఏంటే బాబు? ఎవనుంటే చెప్పు, వింటాం. వార్తలు ఏంటో చెప్తూ. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బంద్లన్నీ మామూలే కదటయ్య, కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్తూ. అయితే కాసుకోండి, ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదన్నమాట. డిసెంబరు. ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్య. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా? కొంప ముంచేసావు కదటయ్య. నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పనని నా చెల్లెలమే ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు? డేట్ నువ్వే చెప్పావు. అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా. నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు, కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసో, చావు సూచనలు కనబడతాడు, చావు సూచనలు. హరికథలు చెప్తున్నాడు.